అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా చాణక్యుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ 100 ఏళ్ల బంధం సంతోషంగా ఉండాలంటే ఎలాంటి అబ్బాయిని ఎంచుకోవాలనేది చాణక్యుడు చెప్పాడు. మరి చాణక్యుడు చెప్పిన అమూల్యమైన ఆ విషయాలను తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి అబ్బాయిలను ఎంచుకోవాలంటే, పనిచేసేందుకు ఇష్టపడే అబ్బాయిలు, పని మన జీవితంలో ప్రధానమని తెలిసిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం ఆడపిల్లల అదృష్టం. అలాంటి అబ్బాయిలు తమ కష్టార్జితంతో భారీ సంపద సంపాదిస్తారు. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అదృష్టం మారిపోతుంది. సూటిగా మాట్లాడే అబ్బాయిలు. సూటిగా మాట్లాడే అబ్బాయిని భర్తగా పొందిన అమ్మాయి అదృష్టవంతురాలు. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితం ఆనందంగా మధురంగా ఉంటుంది. అమ్మాయిలు అలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు. కష్టపడి పనిచేసే అబ్బాయిలు. కష్టపడి పనిచేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అలాంటి వారు హఠాత్తుగా ఉద్యోగం మార్చుకోరు. అలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు చాలా త్వరగా ప్రేమలో పడతారు. అలాంటి పురుషుణ్ణి భర్తగా పొందడం ఆడపిల్లల అదృష్టమని చాణక్యుడు చెప్పాడు. అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఆనందకరమైన జీవితం పొందుతారని తెలిపాడు. ప్రశాంతంగా ఉండే అబ్బాయిలు. అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటూ స్త్రీలను గౌరవించే అబ్బాయిలను త్వరగా ఇష్టపడతారు. ఆడపిల్లల కలల రాకుమారుడిలా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఆనందంగా ఆనందమయంగా ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.